I'm super happy to collaborate with Kankatela for this episode, a brand that focuses on uplifting the Indian handloom weavers. Banarasi Sari is a queen of saris. The sheen and its super glossy look make it the must-have for every fashion fanatic. For special and hand-picked collections of our Indian native weaves, do check out Kankatela's collection. నేను పడుకుంటున్నాను, పడుకో పడుకో ఇక్కడ పడుకో. పిల్లల్ని పడుకోపెట్టడం అనేది అమో కుంభకారుడిని నిద్ర లేపినంత కష్టం. కానీ కొంతమంది పిల్లలు అలా వాళ్ళంతటి వాళ్ళే పడుకుంటారు, వాళ్ళంతటి వాళ్ళే లేస్తారు. ఇది ఎలా అనుకుంటున్నారా? బికాస్ దే హ్యావ్ గుడ్ స్లీపింగ్ హ్యాబిట్స్. అదేంటది గుడ్ స్లీపింగ్ హ్యాబిట్స్ ఏంటి అని అనుకుంటున్నారా? అదే ఇవాళ టాపిక్. పిల్లలకి ఏదైనా గుడ్ హ్యాబిట్స్ ఇన్కల్కేట్ చేసేటప్పుడు, కొత్తగా ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు వాళ్ళ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండేటట్టు చూసుకోవాలి. అంటే వాళ్ళ రూమ్ని కిడ్ ఫ్రెండ్లీగా ఉండేలా చూసుకోవాలి. కిడ్ ఫ్రెండ్లీ అయినా ఎలా అనుకుంటున్నారా? ఇట్స్ వెరీ సింపుల్. పిల్లలకు నచ్చిన ఒక రెండు మూడు పుస్తకాలు, రెండు మూడు టాయ్స్, వాళ్ళకి నచ్చినటివి వాళ్ళకి దగ్గరగా ఉండేలా చూసుకోండి. వాళ్ళ బెడ్, వాళ్ళ పిల్లో, వాళ్ళ బెడ్షీట్ వాళ్ళ కోజీగా అనిపించేటట్టు చూసుకోండి. అండ్ అనదర్ థింగ్, వాళ్ళు పడుకునే ముందు వాళ్ళకి నచ్చిన మ్యూజిక్ అయినా సరే, లేకపోతే మీకు నచ్చిన సాఫ్ట్ స్లీపింగ్ మ్యూజిక్ అయినా సరే, యూ కెన్ ప్లే దిస్ వైల్ దే స్లీప్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ దే పీస్ఫుల్ స్లీప్ అన్నమాట. అమ్మాయి అమ్మా, గ్లోయింగ్ స్టార్స్ ఎంత బాగున్నాయి చూడు, సో నైస్. ఇప్పుడు బెడ్ సర్దుకుందాం తల్లి, దాని తర్వాత నీకు నైట్ స్టాండ్లో ఏం కావాలో అవి కూడా పెట్టుకుందాం. ఓకే, ఎస్, హెల్ప్ మీ, ఇది ఇలా, యా, అండ్ ఫోల్డ్ ఇట్ ఇలా. ఓ గుడ్ జాబ్, గుడ్ జాబ్ దా. తల్లి, నేను నీకు హెల్ప్ చేస్తాను, పుస్తకాలు ఇవ్వు నాకు. కీప్ గివింగ్ అన్న. ఓకే నాన్న, నీకు ఇష్టం కదా ఈ బుక్స్, నీ బెడ్ పక్కనే పెట్టుకో, ఈజీగా ఉంటుంది నీకు చదువుకునేదానికి. ఆల్రైట్, ఓకే. నేను బుక్స్ పెట్టుకున్నాను కదా తల్లి, నువ్వు నీ సాఫ్ట్ టాయ్స్ నువ్వు పెట్టుకో. ఇదిగో నీ మ్యూజిక్ సిస్టమ్ ఇక్కడే పెడుతున్నా. ఇదిగో అలారం క్లాక్ ఉండాలి ఇక్కడ. ఇది నాకు ఇష్టం కాబట్టి అమ్మా, నేను బెడ్ లో నేను పడుకోవచ్చు దీంతో. ఆఫ్ కోర్స్ తల్లి, గో టు స్లీప్. పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళ అమ్మ నాన్నతోటే పడుకోవడం అలవాటు. సో వాళ్ళకి సడన్గా మెలకు వచ్చినప్పుడు కూడా మనమే అందుబాటులో ఉంటాం. కానీ అది ఎన్ని రోజులు? పిల్లల్ని వాళ్ళంతటి వాళ్ళే పడుకునేటట్టు మనం నేర్పించాలి. ఎందుకంటే దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ దెమ్ బికమింగ్ సెల్ఫ్ డిపెండెంట్. సో పిల్లల్ని ఒంటరిగా ఎలా పడుకోపెట్టాలి? లెట్స్ గో. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. పడుకోనన్న. అమ్మా నువ్వు ఇక్కడే ఉండు, నా చెయ్యి నీ మీదే ఉంది కదా, పచ్చుకో. తల్లి, మనం స్లీపింగ్ అలోన్ అలవాటు చేసుకుంటున్నాం కాబట్టి నేను బెడ్ చివరు ఉంటాను, నువ్వు పచ్చుకో. ఓకేనా?
గుడ్ నైట్ బంగారు తల్లి. What do all the best friends like to jump up and down in together? They are wet and squishy. Amma naaku telusu. Ento cheppu. Muddy puddles amma. Let me see. Yes, muddy puddles. Everyone loves jumping up and down in muddy puddles. The end. Good night, Tali. Night, amma. Padko. ముందుగా మీ పిల్లల్ని పడుకోబెట్టి బెడ్ చివర కూర్చోండి. సో మీ డిస్టెన్స్ని మెల్లి మెల్లిగా మీరే పెంచుకుంటూ రావచ్చు. పిల్లలు భయం లేకుండా పడుకోగలుగుతారన్న కాన్ఫిడెన్స్ మీరు కలిగించాలి. సెపరేషన్ యాంగ్జైటీ వల్ల పిల్లలకి క్రానిక్ యాంగ్షియస్ స్లీప్ ప్యాటర్న్స్ తయారవ్వచ్చు. సో వీటితో వాళ్ళకి క్రాంకినెస్, టాంట్రమ్స్, డిసగ్రిబిలిటీ, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ టు స్లీప్ ఆన్ దర్ ఓన్, ఇవన్నీ డెవలప్ అవ్వచ్చు. ఈ అన్నిటి పదాలని మనం ఒక్క వర్డ్ ఫియర్ అని అనేస్తాం. సో మన పిల్లల్ని వాళ్ళంతటా వాళ్ళు పడుకునేటట్టు ఎంత త్వరగా ఆ హ్యాబిట్ ఇన్కల్కేట్ చేస్తే అంత మంచిది. మీకు ఇంకోటి చెప్పనా, వెస్టర్న్ కంట్రీస్లో పిల్లలు పుట్టిన వెంటనే వాళ్ళ ఓన్ క్రిబ్స్లో పడుకోబెడతారు. మనమే ఇక్కడికి వచ్చేసరికి మన పక్కనే ఉండాలనుకుంటాం. ఎంత ప్రేమ ఉన్నా వాళ్ళని ఇండిపెండెంట్గా తయారు చేయడమే మన పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ. గుడ్ నైట్ తలమ్మా. ఐ లైక్ ద వే యూఆర్ ట్రైంగ్ టు ఫాలో స్లీప్ ఆన్ యువర్ ఓన్. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్ బేబీ. పిల్లలు ఎంత క్యూట్గా ఉంటారు అంటే వాళ్ళని హత్తుకొని పడుకోవాలనిపిస్తుంది. కొంతమంది తల్లులు అయితే కింద పడిపోతారనేమో భయంతో వాళ్ళు పిల్లల్ని పక్కనే పడుకోబెట్టుకుంటారు. కానీ ఇలా చేయకూడదు. మనకు డాక్టర్స్ ఇవే చెప్తారు, సడన్ ఇన్ఫెంట్ డెత్ సిండ్రోమ్ అని. బికాజ్ మన టైర్డ్నెస్తో మన కాలో చెయ్యో వేసినప్పుడు మన పిల్లలకి ప్రాణహానికరం జరుగుతుంది. సో యూ షుడ్ బీ కేర్ఫుల్ అబౌట్ దాట్. పసిపిల్లల్ని అప్పుడే మన పక్కలో పడుకోబెట్టుకోకూడదండి. అందుకని వాళ్ళకని ఒక సపరేట్ క్రిబ్ ఉంచాలి. ఆ క్రిబ్లోనే పడుకోబెట్టాలి. అమ్మా పాట పాడవా? కచ్చేరి ఏమొద్దు, టైం అవుతుంది, కళ్ళు మూసుకుని పడుకో. పోనీ కత్త చెప్పు. కత్త లేదు, గిత్త లేదు, పడగా. ఏయ్ కళ్ళు మూయి. రూమ్ని ఎంత బాగా సర్దినా, వాళ్ళకి ఎన్ని బెడ్ టైమ్ స్టోరీస్ చదివినా వాళ్ళు పడుకోవట్లేదా? ఎలా పడుకుంటారండి? బెడ్ టైమ్ రొటీన్ అనేది ఒట్టి నైట్ టైంలో పడుకునేదానికి మాత్రమే కాదు. పిల్లలు ఆఫ్టర్నూన్ ఎక్కువసేపు పడుకుంటే రాత్రి గుడ్ల గూపులా లేచుంటారు. అందుకే ఆఫ్టర్నూన్ ఎక్కువసేపు పడుకోకుండా ఒక పవర్ నాప్ మాత్రమే తీసుకునేలా చూడండి. రాత్రి సుఖంగా నిద్రపోవాలంటే రోజంతా అడెక్వేట్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. పిల్లల్ని డాన్స్లోనో స్పోర్ట్స్లోనో ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేయండి. లెట్ దెమ్ స్వెట్ ఇనఫ్ ఫర్ దేర్ డే. రాత్రి డిన్నర్ ముందు ఖచ్చితంగా స్నానం చేయించండి. డిన్నర్ అయ్యాక కాసేపు గ్యాప్ ఇచ్చాక ఒక గ్లాస్ వార్మ్ మిల్క్ ఇవ్వండి. ఇవన్నీ హెల్తీ బెడ్ టైమ్ రొటీన్స్ కిందే వస్తాయి. పిల్లలకి వాళ్ళ బెడ్ని, వాళ్ళ బెడ్రూమ్ని అలవాటు చేయండి. ఒకవేళ వాళ్ళకి సపరేట్ బెడ్రూమ్ లేకపోతే మీ బెడ్రూమ్లోనే సపరేట్ బెడ్ వేయండి. అండ్ వాళ్ళు సడన్గా నిద్ర లేచినప్పుడు వెంటనే లైట్లు ఆన్ చేసి ఆ రూమ్ని, ఆ అంబియాన్స్ని డిస్టర్బ్ చేయకండి. లైట్లు ఆపి ఉంచే వాళ్ళకి రీఇన్ఫోర్స్ చేయండి మీరు అక్కడే ఉన్నారని. సో ఇలా పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ తోటి, కన్సిస్టెన్సీ తోటి మీ పిల్లలకి గుడ్ స్లీపింగ్ హ్యాబిట్స్ ఇన్కల్కేట్ అవుతాయి. మన పిల్లలు మనం నేర్పించే దానిలోనే ఉంటుందండి. ఒకరోజు సరిగ్గా పడుకోబెట్టి, రెండో రోజు వెంటనే టీవీ పెట్టి, మూడో రోజు లైట్ వేస్తే ఫినిష్. కన్సిస్టెన్సీ ఇస్ ద ఇంపార్టెంట్ కీ వర్డ్ ఇక్కడ. సో 3 డేస్లో కాకపోతే 6 డేస్లో మన కిడ్స్
ఈజీగా అడాప్ట్ అయిపోతారు. సో ఇంకా ఆలస్యం ఎందుకు? లెట్స్ గెట్ అవర్ కిడ్స్ టు స్లీప్. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, గుడ్ నైట్ అండ్ హ్యాపీ పేరెంటింగ్. ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయలేనప్పుడు కంట్రోల్ తప్పుతాయి. అవతల వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో అర్థం చేసుకొని ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా మనమే నేర్పించాలి. అప్పుడే వాళ్ళకి సెల్ఫ్ అవేర్నెస్ అనేది వస్తుంది.